ఓకేనా? ఓకే, అందరూ ఇంకా టైం ఉంది కదండి. ఓకే, ఫస్ట్ పంచులు ఉండవు దీనిలో, అన్నీ నిక్కర్లే. ఈ నెల 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో, అదేవిధంగా దేశంలో కూడా అనేక ప్రాంతాల్లో సుమారుగా 40 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. 6వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి సోదాలను, కొన్ని పత్రికల్లో వస్తున్నటువంటి తీరుని ప్రజలు గమనిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఈ సోదాలు జరిగినటువంటి వ్యక్తుల్ని పరిశీలిస్తే, వారందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉండేవారు. ఒక మాటలో చెప్పాలంటే, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడులు జరిగాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్సనల్ సెక్రటరీగా సుదీర్ఘకాలం వ్యవహరించినటువంటి పిండాలి శ్రీనివాస్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ కడప అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి శ్రీనివాసరెడ్డి గారు, పత్తిపాటి పుల్లారావు గారి కుమారుడు కంపెనీల మీద, అదేవిధంగా నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నటువంటి వారు, వారికి పార్ట్నర్స్గా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తుల మీద ఈ సోదాలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు కొంత ఆసక్తిగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీనిలో ఏదో తతంగం జరుగుతోంది. ఒకరోజు కాదు జరిగింది. పెండ్యాల శ్రీనివాస్ గారి మీద అయితే 5 రోజుల పాటు నిరంతరంగా దాడులు జరిగాయి. ఎవరిని ఎలవ్ చేయకోకుండా ఎవిడెన్స్ తీసుకోవడానికో, లేకపోతే ఆయన్ని విచారించడానికో మన విజయవాడలోనే నిర్వహించారు. ఏక కాలంలో వారికి ఉన్నటువంటి అన్ని ఇళ్ల మీద సోదాలు జరిపారు. అప్పుడే మేము చాలా సందర్భాల్లో ప్రశ్నించాం, అయ్యా తెలుగుదేశం పార్టీకి ఇంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడులు జరుగుతూ ఉంటే, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నోరు మెలపడం లేదు, ఆయన ఎందుకు మాట్లాడడం లేదు, ప్రతి విషయంలోనూ సుదీర్ఘంగా ప్రెస్ మీట్లు పెట్టేటటువంటి లక్షణం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన పర్సనల్ సెక్రటరీ మీద దాడి జరుగుతున్నప్పుడు, తన అనుయాయుల మీద దాడులు జరిగి విచారణ జరుగుతున్నప్పుడు ఎందుకు ఆయన నోరు మెదపటం లేదు, దీనిలో ఏదో తతంగం ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు మీదకు ఇది రాబోతున్నది అనేది చాలా స్పష్టంగా కాస్త కామన్ సెన్స్ ఉపయోగించిన వారందరికీ అర్థమవుతూ వచ్చింది. మేము కూడా అనేక ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడడం లేదు, ఏదో సామెత చెప్తారే, తేలుకుట్టిన దొంగలాగా మీరు కుట్టినా ఓర్చుకుంటున్నారు తప్ప నోరు మెదపటం లేదు, ఏదో ప్రమాదాన్ని సూచిస్తున్నది అనే విషయాన్ని కూడా మేము అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. నిన్న ఒక పత్రికా ప్రకటన, ఆర్థిక శాఖ ముఖ్యంగా కమిషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అహూల్వాలియా నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమైంది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారి పిఎస్ మీద దాడి చేస్తే, విచారణ చేస్తే చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ని వారు సేకరించడం జరిగింది. దానితో పాటుగా ప్రాథమికంగా
2,000 కోట్ల రూపాయలు లెక్కకు లేనటువంటి ధనాన్ని రూట్ చేసి మార్చారు. 3 ఇన్ఫ్రా కంపెనీలు, ఆ 3 ఇన్ఫ్రా కంపెనీలు మళ్ళీ ఎవరికో సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా చిన్న చిన్న కంపెనీలు పెట్టి వాటికి బదిలించి అక్కడి నుంచి విదేశాలకు పంపించి విదేశాల్లో షెల్ కంపెనీలు పెట్టి అక్కడి నుంచి మళ్ళా రూట్ చేసి వెనక్కి పెట్టుబడులుగా ప్రత్యక్ష పెట్టుబడులుగా తీసుకొచ్చి ఒక మనీ ల్యాండరింగ్ వ్యవహారాన్ని ఇదంతా చేశారు. సుమారుగా 2,000 కోట్ల రూపాయలు జరిగింది లావాదేవీలు. అవి మా దృష్టికి వచ్చాయి, వాటి ఎవిడెన్స్ కూడా మేము సేకరించాము అని మాట్లాడారు. దాంతోపాటుగా ఒక మాట వారు ప్రశ్నట్లు ఉన్నది ఏమిటంటే, తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది, సెచ్ ఆపరేషన్ వాజ్ ఆల్సో క్యారీడ్ అవుట్ ఆన్ క్లోజ్ అసోసియేట్స్ ఇంక్లూడింగ్ ఎక్స్ పర్సనల్ సెక్రటరీ ఆఫ్ ఏ ప్రామినెంట్ పర్సన్ అండ్ ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ సీజ్డ్. నేరారోపణకు కావలసినటువంటి ఎవిడెన్స్ని సీజ్ చేశాము. ఒక ప్రామినెంట్ పర్సన్ యొక్క ఎక్స్ సెక్రటరీని, ఎవరు ఎక్స్ సెక్రటరీ? పెండ్యాల శ్రీనివాస్. పెండ్యాల శ్రీనివాస్ ఎక్స్ సెక్రటరీ ఎవరికి? నారా చంద్రబాబు నాయుడు గారికి. నారా చంద్రబాబు నాయుడు గారి ఎక్స్ సెక్రటరీని మేము విచారణ చేస్తే, దాడులు చేస్తే ఆయన దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్, నేరారోపణ చేయడానికి కావలసినటువంటి ఇన్ఫర్మేషను మా దగ్గరకు వచ్చింది, దాన్ని మేము ప్రకటిస్తున్నాము అని 2,000 కోట్ల రూపాయలు చేతులు మారాయి, నేరం జరిగింది అని చాలా స్పష్టంగా వారు నిన్న చేస్తే, అయినా కూడా ఇంతవరకు పాపం నేరారోపణకు గురిగా పడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి కుటుంబ సభ్యులైనటువంటి నారా లోకేష్ గారు కానీ ఇంతవరకు మాట్లాడినటువంటి పాపాన పోలేదు. ఎందుకు మాట్లాడలేదయ్యా చంద్రబాబు నాయుడు గారు? మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఐటీ శాఖ కానీ ఈడీ శాఖ కానీ మన రాష్ట్రంలో ప్రవేశించడానికి వీల్లేదు, నేను పోరాటం చేస్తున్నాను, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క చేస్తున్నటువంటి దుశ్చర్య, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నది, మా మీద దాడులు చేస్తున్నది అని ఘీంకరించినటువంటి మీరు ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఉండి ఐటీ దాడులు, ఈడీ దాడులు మీ వర్గం మీద, మీకు సన్నిహితుల మీద జరుగుతున్నప్పుడు మరీ మాట్లాడరే? ఎందుకు మాట్లాడడం లేదు? ఇంతకుముందు కూడా చెప్పాను, దొరికిపోయారు మీరు, దొరికిపోయారు కాబట్టే మీరు మాట్లాడుకోకుండా తప్పుకుపోయారు. ఇవాళ ఎక్కడ ఉన్నారు మీరు చెప్పండి? హైదరాబాద్ వెళ్ళారు మీరు, మీ అబ్బాయి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో తలదాచుకునేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నది, విఘ్నమైనటువంటి ప్రజలకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు పెద్ద అవినీతి పరుడు. ఇది ఇవాళ నేను చెబుతున్నటువంటి అంశం కాదు, ఇది ఎన్టీ రామారావు గారు బ్రతికుండంగా చెప్పినటువంటి వ్యక్తి, మా అల్లుడు పరమ దుర్మార్గుడు, అవినీతి పరుడు అని నేను మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈ భారత ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మాత్రమే రాజకీయాల్లో డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటటువంటి ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని మనవి చేస్తున్నా. మీరు చూడండి, ఇవాళ భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇంత ఖర్చు ఉండదు. ఎందుకో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దానికి కారణం ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, డబ్బు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత కోటాను కోట్ల రూపాయలు అక్రమంగా అన్యాయంగా సంపాదించుకుంటారు, సంపాదించుకొని మళ్ళా ప్రజల మీద ఖర్చు పెట్టి తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనేటువంటి ఒక దుష్ట సాంప్రదాయాన్ని, ప్రజాస్వామ్యంలో ఒక ప్రమాదకరమైనటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు తయారయ్యారు. అవునా కాదా? ఒకసారి ఆలోచించమని ప్రజలకు మనవి చేస్తున్నా. ఆయన మాట్లాడితే దావోస్ వెళ్ళారు. దావోస్ వెళ్ళి ఎందుకు వెళ్ళారండి? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి దావోస్ వెళ్ళారా? మీ అక్రమార్జనను లెక్క చేసుకోవడం కోసం సింగపూర్లో వెళ్ళి, అక్కడికి వెళ్ళి స్విస్ బ్యాంకులో మీ లెక్కలు సరి చేసుకోవడం కోసం మీరు ఇవాళ దావోస్ వెళ్ళి అక్కడ లెక్క చూసుకున్నారు గతంలో కూడా. ఒకటే మనవి చేస్తున్నా, మాకు ఒక సామెత ఉంది, 1,000 గొడ్డన తిన్న రాబందు ఒక్క గాలి వనక చస్తుందట. ఇన్ని నేరాలు చేసి ఇన్ని అక్రమాలకు పాల్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి పాపం పండింది. ఇవాళ ఆ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, పాపం పండి
మీకు ఇవాళ ప్రతిఫలం తప్పనిసరిగా అనుభవించక తప్పనటువంటి రాజకీయ పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఏర్పడ్డాయనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. మీరు చేసినటువంటి అనేకమైనటువంటి ఘోరాలు ఎన్నో ఉన్నాయి. మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఘోరాలు చేశారో మనకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. మేము ఇవాళ చెప్తున్నటువంటి అంశం కాదు, అనేక సందర్భాల్లో చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు అక్రమార్జన చేస్తున్నాడు, 5 సంవత్సరాల్లో వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు, అందరినీ దోచుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు అనేదానికి ఉదాహరణగానే ఇవాళ బయటపడుతున్నటువంటి అంశమని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు తాబేదారులు ఇద్దరు ఒకళ్ళు మాట్లాడారు ఇవాళ. ఆయన మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు, ఆయన చెంచాలు కొన్ని మాట్లాడాయి. ఆయన ఎవరో మేధావి అట, ఎవరో మరి ఆంధ్ర మేధావిలాగా ఒక ఆయన ఆయన మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు పిఎస్ని పట్టుకుంటే మాకేమి సంబంధం? పిఎస్ అని ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, ఏమండి నాకు తెలియగలుగుతాను చంద్రబాబు నాయుడు గారును. అలాగే ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పిఎస్ను పట్టుకుంటేనే 2,000 కోట్ల రూపాయలు అక్రమాలు దొరికాయే. చంద్రబాబుని, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిని పట్టుకొని విచారణ చేస్తే 8,000 కోట్ల రూపాయలు, 8,00,000 కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు బయటపడతాయి. ఇది లాజిక్గా ఒక ప్రశ్న, కామన్ సెన్స్ పాయింట్. నా దగ్గర పనిచేసేవాడి దగ్గరే రైడ్ చేస్తే, నా దగ్గర పనిచేసేవాడు, నా దగ్గర అఫీషియల్గా పనిచేసేవాడు, వాడి దగ్గరే 2,000 కోట్ల రూపాయలు లావాదేవీలు బయటపడ్డాయంటే ఆయన ఒక్కడే చేశాడా? ఆయన పరిస్థితి ఏంటి? ఆయన కెపాసిటీ ఏంటి? నీ దగ్గర పని చేయబట్టే కదా 2,000 కోట్ల రూపాయలు నీ పేరు మీద బినామీగా వర్క్ చేసింది. కాబట్టి నిన్ను, నీ కుమారుణ్ణి, నీ కుటుంబాన్ని విచారిస్తే, దాడులు చేస్తే 8,00,000 కోట్ల రూపాయలు బయటపడతాయో నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. కామన్ సెన్స్ ఉపయోగిస్తే అర్థమవుతాయి. ఇవాళ మీరు ఏదో చెప్పుకోవాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక బ్రహ్మాండమైన లక్షణం ఉంది, అందరికీ తెలిసినటువంటిదే, వ్యవస్థను మేనేజ్ చేయటం. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఆ ప్రమాదం నుంచి సునాయాసంగా తప్పుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అక్కడ దాకా ఎందుకు? ఓటుకు నోటు కేసులో డైరెక్ట్గా దొరికిపోయాడా లేదా? ప్రజలందరూ మీరే ఆలోచించండి, డైరెక్ట్గా దొరికిపోయాడు లేదా? దొరికిపోయిన పెద్ద మనిషి వ్యవస్థలు మేనేజ్ చేస్తూ వచ్చాడు, పెద్ద పెద్ద పీడలను పెట్టి కోర్టులు మేనేజ్ చేస్తూ వచ్చాడు, వ్యవస్థలు మేనేజ్ చేస్తూ వచ్చాడు, భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకుల్ని ప్రయోగించి కేసీఆర్తో రాజీలు చేసుకుంటూ వచ్చాడు, వ్యవస్థల్ని మొత్తం మేనేజ్ చేస్తాడు, ప్రతి వ్యవస్థలోనూ తనకు సొంత మనుషుల్ని దానిలో చొప్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. వ్యవస్థలు మేనేజ్ చేసి బ్రతుకుతున్నటువంటి వ్యక్తి ఎవరో అచ్చెన్నాయుడు గారు చెప్పాడు, 26 కేసులు ఉన్నా సరే మా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు. 26 కేసుల్లో ఎన్ని స్టేలు తెచ్చుకున్నామా మేనేజ్ చేసి? ఒక స్టే విడిపోయింది ఇవాళ. ఏసీబీ ఆస్తులు, నీకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనేది విచారణ జరుగుతూ ఉన్నది ఇవాళ. పాపం పండబోతా ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. వ్యవస్థల్ని మేనేజ్ చేసి బ్రతికేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నేను మనవి చేస్తున్నా. ఇవాళ కూడా సడన్గా హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఆయన, ఆయన అబ్బాయి అక్కడ కూర్చొని గూడు పటాని. వ్యవస్థను ఎలా మేనేజ్ చేయాలి? ఎవరిని పట్టుకోవాలి? బీజేపీలు ఎవరిని పట్టుకోవాలి? కోర్టులు మేనేజ్ చేయడానికి ఎవరిని పట్టుకోవాలి? ఈడీని మేనేజ్ చేయడానికి ఎవరిని పట్టుకోవాలి? ఐటీని మేనేజ్ చేయడానికి ఎవరిని పట్టుకోవాలి? మన మనుషులు ఎక్కడున్నారు, ఏమిటి అని వ్యవస్థల్ని మేనేజ్ చేసేటటువంటి కుట్రపూరితమైన పరిస్థితులను ఇవాళ హైదరాబాద్లో సృష్టిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని మీరు వదిలేస్తే, ఇలాంటి వ్యక్తిని మీరు అలాగే చూస్తూ ఊరుకుంటే ఈ వ్యవస్థలు ఖచ్చితంగా వ్యవస్థలు మేనేజ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, ఇలాంటి క్రిమినల్ గా వ్యవహరిస్తున్నటువంటి వైట్ కాలర్ అఫెన్స్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రాథమిక సాక్ష్యాధారాలు దొరికాయి కాబట్టి తక్షణమే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని అరెస్టు చేయాలి, కస్టడీలోకి తీసుకోవాలి. మా మీద మాకేం కోపం లేదు, ఆయన మీద కస్టడీలో తీసుకుంటే కొంపనికి పోద్దని కాదు, కేసు నుంచి తప్పుకుపోవడం కోసం వ్యవస్థను మేనేజ్ చేసే లక్షణం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని తక్షణమే అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోకపోయినట్లయితే ఎవరైనా మేనేజ్ చేస్తాడు అనేటువంటి అనుమానాలు ప్రజలకు ఉన్నాయి. ఇవాళ డైరెక్ట్గా దొరికిపోయాడండి, నాకు అర్థం కాలేదు. వాళ్ళ పిఎస్ మీద అటాక్ చేస్తే దొరికిపోయినటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అంతేకాదు, దీనికి చాలా వాటికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 2,000 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగాయంటే ఏం మాట్లాడరే చంద్రబాబు నాయుడు గారు? హైదరాబాద్ వెళ్ళి కూర్చుంటారే ఎందుకు? ఏం చేయాలని అనుకుంటున్నారు మీరు?
ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు హఠాత్తుగా వెళ్ళిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయి హఠాత్తుగా ఆయన ఆయన కుమారుడు హఠాత్తుగా వెళ్ళిపోయి అక్కడ కూర్చొని వ్యవస్థలు మేనేజ్ చేసే పరిస్థితి చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అదేవిధంగా మీడియాని కూడా ఒక విషయాన్ని అడగదలుచుకున్నాను. ఏమండి ఇంత స్పష్టంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన తాబేదారులు ఇంత స్పష్టంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారు, మనీ లాండరింగ్కి పాల్పడ్డారు, నేరాలకు పాల్పడ్డారంటే ఏమండి ఎక్కడేమి రాయరే? అసలు చంద్రబాబు నాయుడు గారు పిఎస్ అనే మాట రాయట్లేదే, ఎవరో ఒక ప్రామినెంట్ వ్యక్తి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు మీకు అర్థం కావడం లేదా? అర్థమై కూడా మీరు కూర్చుంటున్నారా నాకు అర్థం కాలేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. అదే మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా చిన్న నోటీస్ వస్తే బ్రహ్మాండంగా రాసేస్తారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది వాళ్ళ పేపర్లో పొంకాలు పొంకాలుగా రాశారు ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద కోర్టులో హైకోర్టులో సిబిఐ వేసినటువంటి కౌంటర్, జడ్జి గారి నిర్ణయం కూడా కాదు, సిబిఐ వేసిన కౌంటర్ని అద్భుతంగా రాసుకొచ్చారు. సిబిఐలు కౌంటర్ వేస్తారు, దాన్ని అద్భుతంగా రాసినటువంటి అంశం ఏముంది? దీన్ని వదిలేసి దాన్ని అద్భుతంగా రాసి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు కానే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చట్టబద్ధంగా వ్యవహరించేటటువంటి వ్యక్తి, వ్యవస్థలను మేనేజ్ చేసే వ్యక్తి కాదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారే వ్యవస్థలను మేనేజ్ చేసి మాయల పకీరులాగా వ్యవహరించాడు. ఆయన్ని కాపాడటం కోసం ఎందుకైనా తాపత్రయపడతారు నాకు అర్థం కాదు. మీ పత్రికలు ఆయన జేబులు బొమ్మల్లాగా ఎందుకు వ్యవహరిస్తారు? అసలు ఇలాంటి పత్రికలు చదవాలా? ఇలాంటి పత్రికలు ఇలాంటి మీడియాను చూడాలా అనేటువంటి భావన ప్రజల్లో కలగదా అని అడుగుతా ఉన్నా. వాస్తవాలని వాస్తవంగా రాసి మీ క్రెడిబిలిటీని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితిని వదిలేసి చంద్రబాబు నాయుడు గారిని కాపాడదాం, చంద్రబాబు నాయుడు గారిని కాపాడదాం, ఏమీ కాపాడలేదు. 100 తప్పులు చంద్రబాబు నాయుడు గారు చేశారు, చిరచ్ఛేదన ఖాయం అనే విషయాన్ని కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. కలకాలం ప్రజల్ని మోసం చేయలేదండి, కొంతకాలమే మోసం చేయగలుగుతారు. కలకాలం మోసం చేసి దర్జాగా బతుకుదామంటే కుదురుతుందా? ప్రతిరోజు తప్పు చేస్తూనే రాజకీయాల్లో బ్రతికినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు ధనంతో మాత్రమే, వ్యవస్థల్ని మేనేజ్ చేయడంతో మాత్రమే రాజకీయాల్లో నెగ్గుకు రాగలననేటువంటి విశ్వాసంతో బతుకుతున్నటువంటి రాజకీయవేత్త చంద్రబాబు నాయుడు గారు. ఇది సాధ్యం కాదని మనవి చేస్తున్నా. డబ్బుతో కలకాలం కుదరదని మనవి చేస్తున్నా. నువ్వు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించినప్పటికీ కూడా భారత రాజకీయాల్లో నువ్వు నెగ్గుకు రాగలుగుతాను అనుకోవటం అది నీ భ్రమ అనేది విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు, మీరు చాలా సందర్భాల్లో చూశారు, నా చేతికి నా ఏలికి ఉంగరం లేదు, నా చేతికి వాచి లేదు, నా జేబులో డబ్బులు లేవు, నేను నిప్పుని. ఏందా నిప్పు నాకు అర్థం కాలను. నీ పిఏ దగ్గరే 2,000 కోట్ల రూపాయలు లావాదేవీలు అక్రమంగా జరిగితే నువ్వు నిప్పువా లేక స్కామల తుప్పువా తేలిపోద్ది. ఇప్పుడు మనం చేస్తున్నా నీకు వ్యవస్థల్ని మేనేజ్ చేసి ప్రజల్ని మోసం చేసి బ్రతికినటువంటి వ్యక్తి రాజకీయాల్లో నువ్వు ఒక్కడినే ఇవాళ మనం చేస్తున్నా. భారత రాజకీయాల్లో వ్యవస్థలు మేనేజ్ చేయటమే నీ గొప్పతనం తప్ప ప్రజాబలం లేని వాడికి నువ్వు ఒక్కడే మనం చేస్తున్నా. నీకు ఎంత ప్రజాబలం ఉంది? మొన్న తేలిపోయిందిగా, ఏ పార్టీని నువ్వు కలుపుకోకుండా నువ్వే స్వయంగా పోటీ చేస్తే నీకు 23% 23 సీట్లు మాత్రమే నీకు వచ్చాయి. దట్ ఈజ్ యువర్ ఒరిజినల్ స్ట్రెంగ్త్ మేనేజ్మెంట్. సిపిఐని కలుపుకుంటావు, సిపిఎంను కలుపుకుంటావు, భారతీయ జనతా పార్టీని కలుపుకుంటావు, పవన్ కళ్యాణ్ని కలుపుకుంటావు, అందరినీ కలుపుకుంటావు. వీళ్ళందరూ కలుపుకుని నేను బలవంతుడని చెప్పి ముఖ్యమంత్రి అయిన సందర్భాలు తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నా. వ్యవస్థల్ని మేనేజ్ చేసి రాజకీయాల్లో మేనేజ్ చేసి అధికారాన్ని చలాయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నాయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు సరే మిమ్మల్ని ఐటీ దాడులు చేస్తే మీ బండారం అంతా బయటపడింది, మీరు తేలు కుట్టిన దొంగలాగా, మీకు తెలుసు కదా తేలు కుట్టిన దొంగ దొంగతనానికి వెళ్తాడు, దొంగతనానికి వెళ్ళంగానే అర్ధరాత్రిగా తేలు కుట్టింది డ్యామ్ని అడిస్తేనేమో వాళ్ళు వచ్చి తంతారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ తేలు కుట్టిన దొంగలాగా ఆయన వాళ్ళ అబ్బాయి మాట్లాడటంలా మాట్లాడరు కూడా. మాట్లాడితే ఏంటయ్యా పరిస్థితి అంటే లోపలేస్తారనేటువంటి భయం, వాస్తవాలు బయటకు వస్తాయనేటువంటి భయం, ఈ భయంతో మాట్లాడుకోకుండా తప్పుకుపోయేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సరే ఆయనకి తేలు కుట్టింది, సరే పవన్ కళ్యాణ్ గారికి ఏం కుట్టిందండి? ఆయన మాట్లాడు నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడే పెద్ద మనిషి ఆయన మాట్లాడు. ఆయన ఎవరు? ఇంకో ఆయన ఉన్నాడు ఎవరండి? రామకృష్ణ సిపిఐ ఆయన. ఆయనకి కుట్టిన తేలు ఆయన మాట్లాడు. ఏం నాకు అర్థం కాలేదు. మీరు ప్రజానాయకులు, మీరు ప్రజలను ఉద్ధరించే నాయకులు అని అడుగుతా ఉన్నా. తప్పుని తప్పుగా ఖండించలేని వారు మీరు రాజకీయాల్లో ఎందుకని అడుగుతా ఉన్నా.
వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగడం కోసమే ఇవాళ రామకృష్ణ గారు ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప వాస్తవాలను మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను భావిస్తా ఉన్నా. కాబట్టి నేను మనవి చేసేది ఒక్కటి, మరొకసారి చెప్పేది ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని తక్షణమే ఆయన్ని లోకేష్ బాబుని ఇద్దరిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగించాలి. లేకపోయినట్లయితే ఆయన వ్యవస్థలను మేనేజ్ చేసేటటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి తక్షణమే ఆయన అరెస్ట్ చేయాలని, విదేశాలకు కూడా రూట్ చేసినటువంటి డబ్బుని కూడా ఎక్కడుందో ఎంక్వైరీ చేయాలని, వాస్తవాలు బయటకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ కదిలింది తీగ మాత్రమే, తీగ కదిపితే కొద్దిగా డొంక కదిలింది, ఆ డొంక మొత్తాన్ని కదుపుతారు, కదిపి తీరాల్సిన అత్యవసరమైన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఖచ్చితంగా డిపార్ట్మెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోవాలని, తక్షణమే చంద్రబాబు నాయుడు గారిని వారి కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసి విచారణ కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పార్టీతో మాకేం సంబంధం ఉందని మేము ఎందుకు అంటున్నాం? పార్టీతో ఏమీ సంబంధం లేదు, డబ్బుతో సంబంధం ఉంది. యనమల గారు అంటాడు ఎందుకు నేను ఒక్కటే మనవి చేస్తున్నా, పిఏపిఎస్లు 2,000 కోట్లు మార్చగలరా చెప్పండి, నాకు తెలియదు. యనమల రామకృష్ణ గారు, అయ్యా పిఏలు పిఎస్లే 2,000 కోట్ల రూపాయలు లావాదేవీలు చేయగలిగితే ఆయన ఎవరికి పిఎస్గా ఉన్నాడో ఆయన పరిస్థితి ఏమిటి? ఇదే లాజిక్ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. కాబట్టి ఆయన మీ పార్టీ కాకపోవచ్చు, ఆ పిఎస్ గారు ఎవరు, పెండ్యాల శ్రీనివాస్ గారు, ఆయన దగ్గరే 75 లక్షల రూపాయలు క్యాషు, 75 లక్షల రూపాయల బంగారం, 85 లక్షల రూపాయల క్యాషు దొరికిందంట. అరే రే, నా దగ్గర పనిచిందా అని చెప్పి, నా దగ్గర పనిచేసేవాడే అంత బలవంతుడైతే నేనెంత బలవంతుణ్ణి, నేనెంత దుర్మార్గుణ్ణి, నేనెన్ని లావాదేవీలు చేశాను? నేను ఒకటే మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి పక్కనున్న వాళ్ళ బినామీలే వాళ్ళందరూ కూడా, ఆ పిఎస్ బినామీగానే వ్యవహరించారు. కాబట్టి చాలా తేట తెల్లవిగా అర్థమవుతున్న అంశం, కానీ పత్రికలు రాయవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కుడియంలో ఉండి భజన చేయడానికి ప్రయత్నం చేసి ఆ 2 పత్రికలు కూడా మీ క్రెడిబిలిటీని దృష్టిలో పెట్టుకోమని మనం చూస్తున్నాం. ప్రజలు నమ్మరు, వాస్తవాలు వాస్తవంగా రాయాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా జరిగితే గందరగోళం చేసి ఫ్రంట్ పేజీలో రాసేటటువంటి పరిస్థితిలోకి మీరు నెట్టబడ్డారు. ఇవాళ వాస్తవాలను రాయకోకుండా చంద్రబాబు నాయుడు గారిని కాపాడాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కాపాడటం భగవంతుడి వల్ల కూడా కాదు. నేను అనేక సందర్భాల్లో చెప్పా, చంద్రబాబు నాయుడు గారు దమ్ముంటే నిరూపించండి, దమ్ముంటే మా మీద అపవాదం వేయటం కాదు నిరూపించమని, తొందరపడకరా సుందరవదన అని చెప్పాను. ఇప్పుడు తొందరపడాల్సిన అవసరం లేదు, వాస్తవాలు బయటకు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారి బండారం మొత్తం బయటపడబోతుంది, వాస్తవాలు ప్రజలు గ్రహించబోతున్నారు. ఇది ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇంకా ఓకే.